హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన టీఎస్ఎల్ పిఆర్బిలో అడిషనల్లీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ కోసం ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో పీసీ లైక్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు క్లియర్ అయినకి సపరేట్ నోట్ పీడిఎఫ్ రిలీజ్ చేశారు. ఎస్ఐ వాళ్ళకి సపరేట్ పీడిఎఫ్ రిలీజ్ చేశారు. దాంట్లో మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి సెర్చ్ చేస్తే మీకు దాంట్లో నేమ్ కానీ ఆ నెంబర్ కానీ ఉంటే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ ఈవెంట్. ఆ నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే పీఈటీ. సో అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఆల్రెడీ క్లియర్ అయిన స్టూడెంట్స్, ఆల్రెడీ పీఈటీ అటెంప్ట్ అయిన స్టూడెంట్స్ లేకపోతే అసలు కాక ఉన్న స్టూడెంట్స్ కానీ వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీనికోసం ఒక క్లారిటీ కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో లిజన్ ఫ్రెండ్స్, సో ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేజ్ ఇస్ ఆల్రెడీ అపియర్డ్ స్టూడెంట్స్. హూ అంటే ఎవరైతే మీరు ఆల్రెడీ పీఈటీ కానీ పిఎంటీ కానీ అటెండ్ అయ్యి ఉంటే, అంటే మీరు ఇంతకన్నా ముందు ఏదో ఎగ్జామ్ ప్రిలిమ్స్లో పాస్ అయిన కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ లేకపోతే ఇతర డిఫరెంట్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో అండర్ 18, 9 పోస్ట్, 18, 19, 20, 23 అలా డిఫరెంట్ పోస్టులలో ఏదున్నా సరే మీరు ఏ రకంగా ఒక ఈవెంట్ అటెండ్ అయినా ఇఫ్ యు ఆర్ క్లియర్, అంటే మీరు అందులో క్లియర్ అయ్యి ఉంటే, అంటే ఫిజికల్ టెస్ట్ కానీ పిఎంటీ కానీ క్లియర్ అయ్యి ఉంటే మీరు జస్ట్ పార్ట్ 2 రివైజ్డ్ షెడ్యూల్ మీకు ఆన్ 1st to 8th Feb, సారీ దిస్ ఇస్ 8th Feb, సారీ 5th Feb లోపు మీకు పార్ట్ 2 రివైజ్డ్ అనేది వస్తుంది. దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ మీరు ఆల్రెడీ అప్గ్రేడ్ అయ్యి దాంట్లో షార్ట్ పుట్లో కానీ లాంగ్ జంప్లో కానీ రన్నింగ్లో ఎక్కడ మీరు క్వాలిఫై కాకపోయినా మీకు ఎటువంటి ఫర్దర్ పిఎంటీ ఉండదు. అంటే మీరు అందరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మాకు ఛాన్స్ దొరికిందా అనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో యూ హ్యావ్ నో ఫర్దర్ యాక్షన్ అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఏం, అసలు మీరు ఇంతవరకు ఏ ఈవెంట్ పార్టిసిపేట్ చేయకపోయినా లేకపోతే అసలు మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినా, అంటే ఈవెంట్స్కి అడ్మిట్ కార్డ్ వచ్చినా మీరు ఈవెంట్ పార్టిసిపేట్ కాకపోయినా యూ హ్యావ్ అనదర్ ఛాన్స్, మీకు ఇంకో ఛాన్స్ ఉంది. మీరు దానికి చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఈ 1st ఫిబ్రవరి నుంచి 5th ఫిబ్రవరి వరకు మీరు పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ 2 అప్లికేషన్కి యూ హ్యావ్ మీరు చాలా ఎంఆర్ఓ సిగ్నేచర్స్, బోనోఫైడ్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ అంటే మీకున్నది ఇంకా 2-3 డేసే కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా అన్ని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్, మీకు 15th ఫిబ్రవరి 8 Avenues లో మీకు ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. 1 డే టైం ఇచ్చారు. సో బీ ప్రిపేర్ ఫర్ ద పీఈటీ ఆర్ పిఎంటీ. అన్ని క్వాలిఫై అవుతున్నాయి. 4 మీటర్స్, 3.8 ఉండదు, 4 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది. డోంట్ గో ఫర్ 3.8 క్లోజ్ ఇస్తారనేది. నెక్స్ట్, అడ్మిట్ కార్డు మీకు 8th to 10th హూ కంప్లీటెడ్ ఎవరైతే పార్ట్ 2 అప్లికేషన్ 5th లో కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డు ఉంటుంది. సో ఇది మిస్ చేసి మీకు అడ్మిట్ కార్డ్ రాలేదంటే నో యూస్. మీరు వీ ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. ఇది ఒక్కరోజు లేట్ చేయకుండా బోనోఫైడ్స్ కానీ మిగతా ఇతరులతో సంబంధించిన సర్టిఫికేట్ కానీ తెచ్చుకోండి. సో అప్పుడు 8th to 10th ఈ 2-3 డేస్లో మీకు అడ్మిట్ కార్డ్ అనేది జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ దేనికి, పిఎండికి మాత్రమే. పిఎండి ఫిజికల్ మీకు ఎక్కడ ఏమైనా పడ్డది, ఏ టైం ఏ రోజు అనేది ఎక్కడ అనేది మీకు క్లారిటీగా అడ్మిట్ కార్డ్లో ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డ్తో పాటు పార్ట్ 2 అప్లికేషన్ రెండు మీరు పిఎండికి తీసుకెళ్ళి 15th to 15th రోజు మీ ఎక్కడైతే ఎవెన్యూ పడిందో, ఎక్కడైతే మీకు ఈవెంట్కి సంబంధించిన స్థలం ఇచ్చారో ఆ స్థలంకి మీరు వెళ్ళినట్టయితే అక్కడ ఈవెంట్స్ వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ నా కైండ్ సజెషన్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఎందుకంటే అందరూ తొందరగా వస్తారు. ఆఫ్టర్ 10 ఎండ్ ఆఫ్ వివచనం కొడుతుంది కాబట్టి ఈవెంట్ కొట్టడానికి కుదరదు, రన్నింగ్ కొట్టడానికి. సో ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఈవెంట్ ట్రాక్లో ఎక్కేటట్టు కూర్చోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.